టీవీ వీక్షకులందరికీ మరొకమారు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ప్రియ వీక్షకులారా అల్లా సుహానహుతాల ఖురాన్లో సెలవిస్తున్నమాట వలను బద్ది లహు లన్నహుం మింబాది హోఫిహిం అమన వారి యొక్క భయాందోళన స్థితిని మేము ప్రశాంత స్థితిగా భద్రతగా మార్చి వేస్తాము అన్నది అల్లాహ్ సుబ్హాన్ అహొతాలా చెబుతున్నమాట ఇకపోతే ఇబిన అబ్బాస్ రజుతాలాను సెలవిచ్చిన మాట అల్ అమ్ అమ్మల్ కహు మిన్ మహు అల్లాహ్ సుబ్హాన్ అహతాలా యొక్క నామం మొమిన్ ఆయన తన సృష్టి రాసులకు ఏ విధమైన యొక్క దౌర్జన్యం చెయ్యడు అన్న యొక్క భద్రతను ఇచ్చాడు కల్పించాడు అని హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజయ్యల్లాహు అనుమా పేర్కొన్నారు కనుక అల్లాహ్ యొక్క మోమిన్ అన్న ఈ నామాన్ని మనం తీసుకున్నట్లయితే మోమిన్గా అల్లాహ్ సుహానహోతల ఏమేం చేస్తాడు అంటే మొదటిది ఎవరెవరైతే దాసుల్లో అల్లాహ్ సుబ్బాన హుతాలాను నిజదైవంగా విశ్వసించారో వారి విశ్వాసాన్ని అల్లాహ సుబానతాలా సత్యమైనదిగా ధృవీకరిస్తాడు అలాగే అల్లాహ్ సుబాన హుతాలా వారి పక్షం వహిస్తాడు రెండవది ప్రవక్తలు తన గురించి తెలియజేసిన సమాచారాన్ని సత్యమని తెలియజేయడంతో పాటు దానికి అవసరమైన ఆధారాలను కూడా అల్లాహ సుబ్బాన హుతాలా ప్రవేశపెడతాడు మూడవది అల్లాహ సుబానవతల తన దాసులకు చేసిన యొక్క వాగ్దానాన్ని నిజం చేపి చేసి చూపిస్తాడు కనుక అల్లాహ సుబానవతల అంటాడు సుమ్మ సదకు నాహం మేము వారికి ఏ వాగ్దానం అయితే చేశామో ఆ వాగ్దానం సత్యబద్ధమైనది నిరూపించాము వారిని వారితో పాటు మేము కోరిన వారిని రక్షించాము అని అల్లాహ సుబ్బానహుతాలా సెలవిస్తున్నాడు అదేవిధంగా అల్లాహ్ సుబానహుతాల తన విశ్వాసులైన దాసుల్ని వారికి చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిస్తానని వారికి వారికి పూర్వం గతించిన విశ్వాసులకు ఏ విధంగానైతే ప్రభుత్వ పగ్గాల్ని ఇచ్చి భూమికి వారసుల్ని చేశాడో ఆ విధంగా వీరికి సైతం చెయ్యగలన వాగ్దానం అల్లా సుబానవతలా చేశాడు వీటితో పాటు నాలుగవది ఎవరైతే విశ్వసించిన తర్వాత తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారో అనేక మలినాల నుండి షిర్క్ మలినాల నుండి కాపాడుకుంటారో వారందరికీ భద్రత రక్షణ ఉంటుంది అని తన నుక్ష తన శిక్ష నుండి వారు కాపాడబడతారని అల్లాహ సుబానవతలా సెలవిచ్చారు కనుక వల్లదీన ఆమను వలం ఎల్ బు ఈ మిన్ ఉలా ఇక లహుముల్ అమ్తదు ఎవరైతే విశ్వసించిన తర్వాత తమ విశ్వాసాన్ని షిర్క్ మలీనం అంటకుండా ఎవరైతే కాపాడుకున్నారో వారి కోసమే భద్రత ఉంది నిజంగా రుజువర్తనలు కూడా వారే అని అల్లాహ్ సుబ్బానహతాలా సెలవిచ్చాడు అలాగే అల్లాహ్ సుబ్బాన మోమిన్ అన్న ఈ నామానికి కట్టుబడి దాసుల్ని అల్లాహ సుబ్బాన హుతాలా చేసే మేలును గురించి మనం తెలుసుకున్నట్లయితే అల్లాహ్ తన దాసులకు చేసిన స్వర్గపు వాగ్దానాన్ని అల్లాహ సుబానహుతాలా నిజం చేసి చూపిస్తాడు కనుక వకాలుల్ హుల్లాహిల్లది వారు ఈ విధంగా చెబుతారు ప్రశంసలన్నీ అల్లాహ సుబ్బాన హుతాలాకే ఆయన తన వాగ్దానాన్ని నిజం చేసి చూపించాడు మమ్మల్ని ఈ భూమికి వారసులుగా చేశాడు మేము స్వర్గంలో ఎక్కడ మనం మేము కోరుకుంటే అక్కడ మేము తిరగగలము వచ్చిపోగలము అని వారు అల్లాహ సుబానహతాలను స్థుతిస్తారు అదేవిధంగా అల్లాహ సుబ్బహానహతల తన ఈ నామానికి కట్టుబడి తన దాసుల్ని వారికి ఎదురై ఉన్న యొక్క భయాందోళన స్థితిని దూరం చేస్తాడు కనుక కురాన్లో అల్లాహ సుబ్బానహతలా ఈ విధంగా ఈ విధంగా సెలవిచ్చాడు అల్లది అహు మిన్ ఆ మిన్ మిన్హోఫ్ వారు ఆకలికి గురైనప్పుడు వారికి తిండి పెట్టారు మరియు వారు భయానికి గురైనప్పుడు అర్ధ అల్లాహ సుబానవతల భద్రతను కల్పించాడు ఇక అల్లాహ్ నామాల్లోని మరో నామం అస్సాదిక్ అస్సాదిక్ అన్న ఈ నామం ఖురాన్లో కేవలం ఒకే ఒక్క చోట పేర్కొనడం అనేది జరిగింది కురాన్లో విధంగా అల్లాహ సుబాన్ తాలా సెలవిచ్చాడు జజైనాహం వ ల సాదిఖూన్ ఈ ఒక్క చోట మాత్రమే సాదిక్ అన్న నామం పేర్కొనబడింది సాదిక్ అంటే సత్యవంతుడు నిజాయితీ పరుడు అని అంటే అల్లా సుబాన్ తాలా తన దాసులకు చేసిన వాగ్దాన విషయంలో పూర్తి నిజాయితీ పరుడు మాట తప్పడం కానీ అలాగే వాగ్దానాన్ని అనేది నెరవేర్చకపోవడం అనేది కానీ ఈ రెండు జరగవు అల్లాహ సుహానహుతాలా తన దాసులందరికీ తాను ఏ యొక్క వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలన్నిటినీ అల్లాహ్ సుబాన అహతాలా నిజం చేసి చూపిస్తాడు తన వాగ్దానంలో తను నిజాయితీ పరుడు అని అల్లాహ్ సుబాన రుజువు చేసుకుంటాడు కనుక మనం అల్లాహ్ నామాలైన మొమీన్ మరియు సాదిక్ వీటి వీటి యొక్క పట్ల విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనకు అల్లాహ్ ఎడల భక్తి భావం అనేది కలగడంతో పాటు అల్లాహ్ మనకు భద్రత కల్పిస్తాడన్న నమ్మకం ఉంటుంది మనకు చెందాల్సిన హక్కు ఖచ్చితంగా చెంది చీరుతుంది మన హక్కుల స్వాహ అనేది జరగదు మనకు ఏ విధమైన అన్యాయం జరగదు అన్న యొక్క అభయము కూడా మనకు లభిస్తుంది కనుక మనం సదా ఈ దువా అల్లాహ్ యొక్క సమక్షంలో చేసుకుంటూ ఉండాలి రబ్బి ఔజి అని అన్ అష్కురత కల్లతి అన్ అమత అలయ్య వా వాలిదయ్య వా అన్ అమల సాలిహన్ హన్ తరదా వా అల్లాహ్ నువ్వు ప్రసాదించిన అనుగ్రహాలకు గాను సరైన రీతిలో కృతజ్ఞతలు చెల్లించుకునే ఒక సద్బుద్ధిని మా అందరికీ ప్రసాదించు మీరందరూ ఈ విధమైన ప్రార్థనతోటి అల్లాహ్ ప్రసన్నతను చూరగొంటారని ఆశిస్తున్నాము చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం